Hi everyone, welcome to my channel. Heroes video lockdown ముందు మేము ఒకసారి ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళాము స్టూడెంట్స్ తో కలిసి RTPP వెళ్ళడానికి ముందు ఏం జరిగింది మా లెటర్స్ దాని పర్మిషన్స్ ఆ తర్వాత RTPP వెళ్ళడానికి ఎలా బయలుదేరాము దాని గురించి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మదనపల్లె నుంచి RTPPకి ఎలా బయలుదేరాము ఆ వీడియో షేర్ చేసుకుంటాను ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ ఇన్ RTPP ఏ విధంగా జరుగుతుందో వేరే స్పాట్స్ వాటి పనితీరు ఎలా ఉంటుంది నెక్స్ట్ దాంట్లో ఉండే కంట్రోలర్స్ అండి పవర్ జనరేషన్ ఏ విధంగా జరుగుతుంది అండ్ వాట్ ఆర్ ద టర్బైన్స్ వీఆర్ యూజింగ్ వాటి టర్బైన్స్ ఏం వాడతారు దాంట్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్తో పాటు ప్రాక్టికల్గా ఇండస్ట్రియల్ విజిట్ చేస్తే వాళ్ళకి ఐడియా వస్తుందని తీసుకెళ్ళాను ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి వీడియోను లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మరిన్ని అప్డేట్స్ నోటిఫికేషన్లు వస్తాయి ఎల్లప్పుడూ స్టడీస్తో బిజీగా ఉండే ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఒకసారి ఇండస్ట్రియల్ టూర్ RTPP ముద్దనూరు దగ్గరికి వెళ్ళాము ముందుగా రిక్వెస్ట్ లెటరు ఏపీ జెన్కోకు పంపాము ఆ తర్వాత ఏపీ జెన్కో హయ్యర్ అథారిటీ నుండి పర్మిషన్ తీసుకుని బయలుదేరాము ఉదయం 6 గంటలకు బస్సు ప్రయాణం అనుకుంటే 7కు బయలుదేరాము కాలేజ్ నుండి మార్గ మధ్యలో కదిరి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి పులివెందులకు 10 గంటలకంతా చేరుకున్నాం నేను నా కొలీగ్ శ్రీరాములు సారు ఈ ఇండస్ట్రియల్ టూర్ ఇన్ఛార్జెస్గా ఉన్నాము మధ్యాహ్నం 1 గంట లోపల RTPP చేరుకున్నాము ఆ తర్వాత చేయవలసిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి హెల్మెట్ ధరించి అందరు స్టూడెంట్స్ ఫ్యాకల్టీ లో ప్లాంట్ లోనికి ఎంటర్ అయ్యాము RTPP కొంత దూరం నుంచే మనకు కూలింగ్ టవర్స్ పవర్ ప్లాంట్ హైట్ ఉండే పార్ట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కూలింగ్ టవర్స్ పైన వస్తున్న నీటి అవన్నీ గమనించవచ్చు బస్సులోంచే ఇవన్నీ గమనించవచ్చు ఇక్కడ కనిపిస్తున్నది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు వాటర్ వేస్ట్ కాకుండా రీయూజ్ చేస్తుంటారు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏ విధంగా పనిచేస్తుందో స్టూడెంట్స్ బాయిలర్ పై భాగానికి వెళ్ళాము సుమారు 12 అంతస్తులు పైన అంటే 600 అడుగుల పైకి వెళ్ళాము అక్కడ పొగ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే థర్మల్ పవర్ ప్లాంట్ కాబట్టి కోల్ యొక్క యాష్ దానివల్ల పిల్లలు స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ కనిపించేది బాయిలర్ పవర్ ప్లాంట్లో ఉండే బాయిలర్ చాలా హైట్లో ఉంది అంత హైట్కి వెళ్ళినా కూడా ఎలా ఉంటుందో ఒకసారి కింద గమనిస్తే కింద కళ్ళు తిరుగుతాయేమో అనిపించేది కానీ స్టూడెంట్స్ జాగ్రత్తగా పైనుంచి కిందికి వచ్చేసారు ఇక్కడ కనిపిస్తున్నది పవర్ జనరేట్ చేసే జనరేటర్ అక్కడ కపుల్ చేశారు ఒక టర్బైన్ స్టీమ్ టర్బైన్ అండ్ జనరేటర్ 2 కపుల్ చేశారు ఇక్కడ సౌండ్ ఎక్కువగా ఉంటుంది సౌండ్ ఇక్కడ నాయిస్ లెవెల్ కూడా మెజర్ చేస్తుంటారు
మొత్తానికి సేఫ్గా 600 అడుగులు పైనుండి కిందికి బాయిలర్ కిందికి వచ్చాము. ఇక్కడ బాయిలర్ కింద ఎలా ఉందో ఒకసారి చూడండి. పవర్ హౌస్ లోపల అంత కంట్రోలర్స్, డిస్ప్లేస్, ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఎంత స్టీమ్ వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, అన్నీ కంప్యూటరైజ్డ్ అంటే స్కేడా ద్వారా మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇంజనీర్స్ చూస్తూ ఉంటారు. ప్లాన్స్ అనేది మేము చేస్తాము. సో మనం ఇక్కడ కూల్ యూజ్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ థర్మల్ పవర్ ప్లాంట్. సో ఇక్కడ మనకి టోటల్గా ప్రొసీజర్ ఏం జరుగుతుంది, టోటల్గా ప్లాంట్లో కోల్ని యూజ్ చేసుకొని కోల్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కోల్ వస్తుంది. సో లైక్ సింగరేణికి కోల్ క్యాలిటీస్ అని ఉంటుంది, అక్కడ నుంచి ప్లస్ మహానది కోల్ ఫీల్డ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, ఆ కోల్ ఫీల్డ్స్ నుంచి మన కోల్ అనేది మనకి బై బ్యాగల్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సీపోర్ట్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో కూడా 800 మెగావాట్ ప్లాంట్. సో అక్కడికి వచ్చేసి త్రూ పోర్ట్ ద్వారా కలెక్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి త్రూ రైల్ ఉంది. ఓకే, మనకు ఉండే సోర్స్ అదొకటి. సో అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ మనకి 300x300 mm రావాలి కోల్ సైడ్. ఎందుకంటే ఎక్కువ మన కోల్ అనేది బెల్ట్ మీద బెల్ట్ పడదు కాబట్టి ఆ సైజ్ లిమిటెడ్ సైజ్ అనమాట. దాని నుంచి మనం ఏం చేస్తాం, ప్రెషర్ చేస్తాం, ప్రెషర్ యూజ్ చేస్తుంటుగా కోల్ అనే విధంగా మనం ఎక్కడ రన్ చేస్తాం అన్నమాట బాయిలర్లో. సో బాయిలర్ వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళది 5 క్యూబ్ వాటర్ క్యూబ్ బాయిలర్ అనమాట. వాటర్ క్యూబ్ బాయిలర్ని ఫైర్ అనేది సరౌండింగ్ చుట్టూ ఉంటుంది లోపల. సో వాటర్ అనేది ట్యూబ్స్లో పోతుంది. సో ఈ ఫైర్ అనేది మనకి ఫైర్ కావడంలో లోపల ఉండే వాటర్ అనేది మనకి స్టీమ్లో కనబడి స్టీమ్ వచ్చేసి టర్బైన్ అనేది మూవ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ కోల్ ప్లాంట్లో వచ్చేసి ఏం చేస్తామంటే కోల్ అనేది ఒక వ్యాగన్స్లో వస్తుంది. వ్యాగన్స్ నుంచి కన్వేయర్స్ ద్వారా ప్రెషర్ అనేది ఉంటుంది అనమాట. ప్రెషర్ హౌస్ అని అంటే ఏంటంటే ఇంకా కొంచెం క్రష్ చేయడానికి కోల్ని. సో ఆ ప్రెషర్ దగ్గర ఆ క్రష్ చేసిన తర్వాత కోల్ని మళ్ళీ ఇక్కడ వచ్చి మిల్స్ అనేటివి ఉంటాయి అనమాట. డిజిటల్ ఇక్కడ మనం వాడేది కలరైజింగ్ మిల్స్ వచ్చేసి బాల్ మిల్స్ వస్తాయి. బాల్ మిల్స్ బౌల్ మిల్స్ ఉంటాయి. సో ఇక్కడ బాల్ మిల్స్ వస్తాయి. సో అక్కడ ఏం చేస్తామంటే బాల్ మిల్స్ మనకి కంప్లీట్గా పౌడర్ చేస్తాం. ఆ పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్ని వచ్చేసి మనం బాయిలర్లోకి తీసుకెళ్ళాలి. సో ఫర్నేస్ అంటారు దీన్ని. ఓకే, బాయిలర్లోకి తీసుకెళ్ళడానికి ఒక సోర్స్ కావాలి కదా, దానికి వచ్చేసి పిఏ ఫ్యాన్స్ అని వాడతారు, ప్రైమరీ ఎయిర్ ఫ్యాన్స్. సో ఈ ప్రైమరీ ఎయిర్ ఫ్యాన్స్ ఏం చేస్తాయంటే మనకి ఆ బంగ్ ఇది దీంట్లో కలర్ మిల్స్లో ఉన్న పౌడర్ని ఈ బాయిలర్లోకి తీసుకుంటాం. సో ఇక్కడికి వచ్చేసి సో అక్కడ ఫైరింగ్ జరుగుతుంది. సో ఇక్కడికి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, వాటర్ తీసుకురావాలి. సో మనకి వచ్చేసి ఇక్కడ డీమినరలైజ్ వాటర్ అనేది వాడతాం. సో డీమినరలైజ్ వాటర్ మన బియ్యం ప్లాంట్ నుంచి చూసాం కదా, అక్కడ నుంచి వస్తాయి మనం. సో అక్కడికి ఇది కండెన్సర్ అని చెప్పి కండెన్సర్ ఏం జరుగుతుంది, ఫేజ్ కన్వర్షన్ జరుగుతుంది. సో బాయ్ మనకి ఏదైతే టర్బైన్ నుంచి వచ్చిన స్టీల్ని కన్వర్ట్ చేయలేదు కండెన్సర్ 30 మినిట్ వాటర్ కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ కండెన్సర్స్ ఉంది, జెట్ కండెన్సర్, సర్ఫేస్ కండెన్సర్, లిక్విడ్ కండెన్సర్. మెజారిటీ మేజర్ పవర్ ప్లాంట్లో నథింగ్ బట్ 210 మెగావాట్ దాంట్లో పవర్ ప్లాంట్లో అబో ప్లాంట్లో ఎక్కువ వాడే సర్ఫేస్ కండెన్సర్స్ వాడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి ప్లాంట్ వచ్చేసి 210x5 యూనిట్స్ ఉన్నాయి. 210x5 నెక్స్ట్ ఇంకొక యూనిట్ వచ్చేసి 600 మెగావాట్. సో మనకు వచ్చేసి మెయిన్ జనరేషన్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి రోజు 5.04 మిలియన్ యూనిట్ జనరేట్ చేయాలి దీనికి కెపాసిటీ. సో మనకి డిపెండింగ్ అపాన్ రిస్ట్రైన్స్ అనమాట. వచ్చేసి మనకి డిమాండ్ అనేది సౌత్ లో డిస్ట్రాక్షన్ పైన ఉంటుంది. సో మనకి డిమాండ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డిమాండ్ ఉంది, సో దానికి తగ్గట్టు మీరు ప్రోడక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోలార్ విండ్ అనేది ఎక్సెస్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి మార్నింగ్ టైంలో ఒకవేళ ఎక్సెస్ పవర్ ఉంది అనుకోండి మీకు. సో మీరు ఏం చేస్తారు, బ్యాక్ డౌన్ చేయాలి, నథింగ్ బట్ లోడ్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. సో మనకి లోడ్ రెడ్యూస్ చేసుకోవచ్చు, లోడ్ పెంచుకోవచ్చు. సో డిఫరెంట్ మన కన్స్టెన్స్ డిఫరెంట్ వేరే ఉండడం వల్ల మనకి 194 లీటర్స్ ఉంది. సో మామూలు అయితే 210 రావాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి అనదర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో మీరు చూడొచ్చు వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్. ఇక్కడ ప్రాక్టికల్గా మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్ చేయండి.